ఇది అనంతపురం జిల్లా గాలదిన్నె మండలం మరతాడు గ్రామం. ఈ గ్రామంలో బత్తాయి తోటలు విరివిగా ఉంటాయి. ఇది జీవనాధారం కూడా రైతులందరికీ కూడా. అయితే అనుకోకుండా ఒక ఉపద్రవం జరిగింది ఈ ఊర్లో. అదేంటంటే ఒక గడ్డి మందు, అంటే బత్తాయి తోటలకి సిఫార్సు చేయని గడ్డి మందు పొరపాటున వాడబడింది అన్నట్టు. అది దాని ప్రభావం గడ్డి మీద చాలా బాగుంది అని భ్రమపడేలా చేసింది. చాలామంది రైతులు ఆ గడ్డి మందుని తీసుకొచ్చి వెంట వెంటనే కొట్టినారు. కొట్టిన కొన్ని నెలలకి, 2 నెలలు 3 నెలల తర్వాత, ఆ చెట్లలో విపరీతమైన మార్పులు వచ్చినాయి. ఎండుపుల్లు పడిపోవడం, చచ్చిపోవడం, అంటే చాలా క్రైసిస్లోకి వెళ్ళింది. దాదాపు ఇక్కడ మాట్లాడు ముకుందాపురం ఈ 2-3 గ్రామాల్లో అయితే ఇంచుమించు అది ఒక రకమైన ఉపద్రవం అన్నట్టు. రైతులు అంటే గుండె జారిపోయింది అన్నట్టు. దానికి సంబంధించిన అనుభవాల్ని మనకి ఈ గ్రామం రైతులు భాస్కర్ రెడ్డి గారు, మంజునాథ్ రెడ్డి గారి గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం భాస్కర్ రెడ్డి గారు, మంజునాథ్ రెడ్డి గారు నమస్తే. మీకు జూన్ జూలైలో గడ్డి మందు గురించి మీరు నాకు ఫోన్ చేసి మాట్లాడారు కదా, సో ఆ గడ్డి మందు ప్రభావం అంటే మీరు ఎలా వాడినారు, వాడినప్పుడు దాంట్లో పంటలో ఏం జరిగింది? అది వర్షం వచ్చిన తర్వాత చిగురు వచ్చే టైం సార్. అది ఆ టైంలో గడ్డి విపరీతంగా వస్తుంది. ఒక 3 వారాలకి అట్లా చిగురు వచ్చే టైంకి, ఇంకా పూత ఉండే టైంలోనే గడ్డి బాగా చేస్తుంది అని చెప్పి మందుల షాప్ వాళ్ళు మాకు ఒకటి కొత్తది సజెస్ట్ చేసి ఇచ్చినారు సార్. పిమెక్స్ దాని పేరు, వరిలో వాడేది. వేరే వాళ్ళు కూడా కొట్టినారు, బాగా చచ్చింది అది. మేము ఆ పూత చిగురు వచ్చే టైంలో వాడిన వల్ల చెట్టు చచ్చిపోయే టయానికి ఆ స్టేజ్కి వచ్చింది సార్. అది అప్పుడు చాలా భయపడినాము. దాన్ని రిపేర్ చేసుకునేదానికి చాలా మందులు వాడినాము. ఆ సంవత్సరం అయితే కష్టపడినాము. అది ఇంకా దాని ఆనవాళ్ళు అయితే ఇప్పటి వరకు కొద్ది కానొస్తున్నాయి సార్. మళ్ళా సమ్మర్లో ఎండలకాలం వస్తే ఏముంటుంది అనేది ఇంకా క్వశ్చన్ మార్క్గానే ఉంది సార్ మాకు. మీరు గడ్డి మందు కొట్టేటప్పుడు ఎట్లా కొట్టినారు, అంటే చెట్ల మీద పడుతూ పడ్డదా, దాని ఆవిరి పడ్డదా, లేకపోతే జాగ్రత్తగా? జాగ్రత్తగానే ట్రాక్టర్ స్ప్రేతో ఫ్లవర్ గన్ను వేసుకొని బాగా నీటి కొట్టుకున్నాం. ప్రెషర్ లేకుండా, ప్రెషర్ లేకోకుండా, ఆవిరి లేకుండా, ఆవిరి లేకోకుండా కొట్టుకున్నాం సార్. కొట్టుకున్నాము. కొట్టినప్పుడు కానీ మాకు ఈ ఐడియా లేదు సార్, ఈ మందు కొడితే ఇట్లా అయిపోతుంది అనేసి. అది కొట్టినిచ్చి మేము నీళ్ళు వేసినప్పుడు కానీ మాకు ఈ మందు ప్రభావం అని తెలియదు. మాకు తెలియక కొంతమంది రైతుల్ని పిలుచుకొచ్చినాము, చూపించినాము. మీకు ఎట్లా తెలిసింది ఇది ప్రభావం? వేరే రైతులు సార్ ఎండిపోయినాయి. ఆ రైతులకు తెలిసింది సార్ ఈ గడ్డి మందు ప్రభావంతో ఎండిపోయినాయని. ఆ మందు మేము కొట్టినాము కదా అని మేము పిలుచుకొని వచ్చినాము రైతుని. ఇదిగానే గడ్డి ప్రభావమే, మందు ప్రభావం పడింది, మీరు నిలబడతాయో లేదో చెప్పలేము, ఇంకా మావి ఎండిపోయినాయి అవి ఇంతే అనుకున్నాము అన్నారు సార్. ఇంకా మేము మా ప్రయత్నం, మేము మోటార్లు పెట్టి నీళ్లు పారిచ్చి మా ప్రయత్నం భూమంతా తడిపేసినాం సార్. తడిపి కొంచెం రికవరీ అయినాయి సార్. కొంచెం 14-35 డిఏపి కొంచెం పెట్టడం వల్ల కొంచెం ఇగురు, ఊరికే కొంచెం పుట్టడము, అట్లే ఆ ఇగురు ఎండిపోవడం సార్. అట్లా ఒక 1 ఇయర్ వరకు అట్లే చేసుకున్నాము. ఇప్పుడు అంత రికవరీ. అంటే ఎట్లాంటి లక్షణాలు ఉన్నాయి అప్పుడు చెట్లు? పంక కారడము, కొమ్మలు లేత ఎగురైతే ఇట్లా సుడులు తిరుగుతుంది సార్. లేత ఎగురైతే సుడులు తిరుగుతుంది. దాని మీద గుల్లల గుల్లల మాదిరి వస్తుంది. ఆకుల మీద ఇట్లా అంటే మన బోరాన్ లోపం వస్తే ఎట్లయితుందో అట్లా గుల్లల గుల్లల మాదిరి వచ్చి వాటి నుంచి ఎండుకుంటూ 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 ఒక అంత ఎండుపుల్ల పడుతుంది సార్. కొమ్మ ఆకు రాలిపోయింది, ఆకు పచ్చాకే రాలుతుంది, పచ్చాకే పచ్చాకే రాలుతుంది, బ్రహ్మాండంగా రాలింది. మీకు అప్పుడు అనుమానం రాలేదా పచ్చాకే రాలిపోతుంది? అంత ఐడియా రాలా. అంటే కనుకునే వాళ్ళు కొద్దిగా ముందు కొట్టిన వాళ్ళది బాగా స్పష్టంగా వచ్చింది. మాకు అదే సమస్య అని చెప్పి వెంటనే మేము తడి బారిచ్చినాము. తడి బారిచ్చిన తర్వాత కొద్దిగా 20% సేవ్ అయింది. అటు నుంచి మందులు కొట్టడము, మందులు డ్రిప్ మందులు విడిచడము, దానివల్ల 50% వరకు దాన్ని రక్షించుకోగలి. చెట్లు కొన్ని అయితే చనిపోయినాయి సార్. మా మండలంలో అయితే 2-3 తోటలు ఊరు తీసేసినారు సరం కావని చెప్పి. ఒక 1000 చెట్లు ఉండే తోట కూడా తీసేసినారు. అయ్యో, మొత్తం ఎన్ని ఎకరాలలో ఈ గడ్డి మందు ప్రభావం? మత్తాడు గ్రామంలో అయితే ఒక 300 ఎకరాలకు పైమాటే కొట్టింటారు సార్ చెట్ల కింద గడ్డి మందు. మా పక్కన ఒక 8 కిలోమీటర్లు ముకుందాపురం ఉంది, అక్కడ ఒక 700 ఎకరాలు పైమాటే కొట్టారు. ఆ తీసివేయడం కూడా చెట్లు ఆ ఊర్లోనే సార్, 2 తోటలు తీసేసారు. వాళ్ళు మా ఊరికి రిలేటివ్, వాళ్ళు వాళ్ళ ద్వారా తెలుసుకున్నాం. ఇట్లా మళ్ళా పక్కన గార్లదిన్న ఒకటి ఉంది, అక్కడ కొద్దిగా కొట్టారు, తక్కువ మా ఊరికన్నా తక్కువ సార్.
మొత్తం మా మండలం పైన 1,000-1,200 ఎకరాల వరకు ఈ గడ్డి మందు కొట్టినా దాని ప్రభావం చాలా మంది మీద పడింది సార్. మేము కాకోకుండా కొంతమంది ఏం చేసినారంటే సార్, బెట్ట పెట్టక ముందే దీన్ని కొట్టినారు సార్. గడ్డి మందు బెట్ట పెట్టక ముందు కొట్టిన తర్వాత తొందరగా వాడొచ్చినాయి, తొందరగా వాడొచ్చినాయి ఏమిది అని చెప్పి ఆలోచన చేసుకొని ఏమో లేవు వచ్చినాయని చెప్పి మందులు వేసినారు. మందులు వేసిన తర్వాత ఈ చిగురు రావడం లేదు వాళ్ళకి. రాకొక్కిన తర్వాత ఇంకా ఎక్కువ మందులు వేయడం వల్ల తోట పాడైపోయే స్టేజ్కి వచ్చింది సార్. ఈ మందులు ఎఫెక్ట్ కూడా డబుల్ ఇంపాక్ట్ అయింది, డబుల్ అయింది సార్. ఈ గడ్డి మంది ఇంపాక్ట్ ఎరువులు ఫర్టిలైజర్ ఎఫెక్ట్ సార్. వాళ్ళకైతే ఎరువుంది, మేము ముందే వాళ్ళ ఇబ్బందులన్నీ కనుక్కొని కొద్దిగా ముందే కనుక్కొని జాగ్రత్త పడినారు. నీళ్లు తడి కట్టడం బాగా మాకు సేవ్ అయింది. ఎన్నిసార్లు నీళ్లు కట్టినారు? ఒకసారి, రెండు సార్లు పూర్తిగా. అంటే నేల మొత్తం తడిపేసి ఆ దాన్ని అంతా కిందకి తీసేసారు, డైల్యూట్ చేసేసినారు దాని ప్రభావం అన్నారు. దానివల్ల మాకి ఒక 20% సేవ్ అయింది, వాళ్ళకి మాకి అదే తేడా సార్. అందువల్ల మేము బతికించుకోగలిగినాము. ఈ సంవత్సరం కూడా కొద్దిగా వాడు పెడితే చెట్లు బెట్ట పెట్టే టయానికి ఎక్కువ వాడొస్తాడు సార్. ఇంకా ఈ వాడొస్తున్నాయి, బంకలు కాడుతున్నాయి సార్. బుడాలు కానీ ఎక్కువ బంకలు కాడుతా ఉన్నాయి సార్. కాయ సైజు రావడం లేదు, చెట్లు తెలుపు అవడము, ఇంకా దాని ఎఫెక్ట్ ఇంకా ఉంది. ఎండు పుల్ల ఎంత ఎంత ఇట్ చేస్తున్నారు దాన్ని? ఎండు పుల్ల అంతా కత్తిరించేసాం సార్. ఎంత పర్సెంట్ ఎండు పుల్ల పడ్డది? ఎంత శాతం? ఒక 40% 40% మామూలుగా అయితే రెగ్యులర్ గా ఎంత ఉంటుంది సార్? ఎండు పుల్ల అయితే అంత ఉండదు, ఏదో పచ్చకొమ్మే కత్తిరిస్తా అంటే కానీ ఉంటుంది, కానీ అంత ఉండదు సార్. ఎంత ఎంత 40% తీసేసినాం? ఎంత ఎండు పుల్ల 5% లోపల ఉంటుంది, 10% ఉంటుంది? 10% ఉంటుంది సార్ మామూలుగా. అయితే ఎండు పుల్ల కలిపి తీస్తారు, కలిపి తీస్తాం సార్, 10% పోతుంది. అది దీంట్లో అయితే దీనివల్ల 40% కంటే ఎక్కువ ఒట్టి పుల్ల అయిపోయింది సార్. ఎట్టి పుల్ల పోయింది, లావలావ కొమ్మలతో సహా తీసేసినాం సార్. ఎంత లావ కొమ్మలు తీసినారు? ఇంతలా ఉంటాయి సార్, ఇంత దాదాపు ఒక 2-3 ఇంచులు కొమ్మలు కూడా తీసేసిన తర్వాత కూడా వచ్చిన కొమ్మలు బలంగా వచ్చినాయి మామూలుగా? ఏం రాలేదు సార్, వచ్చిన కొమ్మలు బలంగా రాలేదు సార్. చిన్నగా రావడము, అది మన మెరపలో కదా బొబ్బర పుడుతుంది, అట్లా పుట్టడము ఇగురుకంతా, ఆ ఇగురు అట్లే ఎండిపోవడము. అట్లా ఎన్ని ఎన్ని ఫ్లాష్ల్లో జరిగింది అమ్మగా? ఎన్ని చిగురులు కాదు, రెండు చిగురులు వచ్చినాయి సార్. ఫస్ట్ చిగురు అంతా అట్లే అయిపోయింది సార్, మొత్తం అంతా. రెండో చిగురులో ఒక 40% అట్లా కొంచెం బాగా, మళ్ళీ 60% మళ్ళీ రెండో చిగురు కానీ అట్లే అయిపోయింది సార్. మళ్ళీ ఇప్పుడున్న చిగురు ఎన్నో చిగురు ఈ తోట మీద కనిపించేది? ఇది మూడో చిగురు. మూడో చిగురు కాస్త నిలబడ్డది, నిలబడినా గానీ అది తెల్లగవడము, జంపు పెరగకపోవడము, ఇట్లే ఉంది సార్ ఇంకా. దాని కాయల సైజ్ మీద గానీ ఫినిషింగ్ మీద గానీ ఎట్లుండదు? అది కాయల సైజ్ రావడం లేదు సార్. అదే ఇప్పుడు చూసాను, రంగు మారుతున్నాయి కాయలు కూడా, చిన్నగా ఉన్నట్లుగానే రంగు మారిపోవడము. కొన్ని సైజ్ కూడా నిమ్మకాయల కంటే కొంచెం ఈ సైజ్ లోనే ఆగిపోతుంది గ్రోత్ కూడా, రంగు మారిపోవడం స్టార్ట్ అయింది. ఎందుకంటే ఆ కొమ్మ కూడా బలహీనంగా ఉండడం వల్ల ఏంటంటే సైజు రావడం లేదు, కాయ కలర్ కూడా ముదురు రంగు నుంచి లేత రంగుకు మారిపోతుంది అన్నట్టు. సో అప్పుడు మీరు మీ మానసిక పరిస్థితి తోటంట చూసి ఇట్లా అయ్యేటప్పటికి మీరు ఏమనిపించింది? లేవు ఏడ్చుకుంటూ కూర్చున్నాం సార్, చెట్లలో ఇంత పెట్టుబడి పెట్టి ఇట్లా అయిపోయినాము, అప్పులు ఎట్లా తీరడము అని ఏడ్చుకుంటూ కానీ కూర్చున్నాం సార్. మీ ఇంట్లో మీ అమ్మ ఆవిడ పరిస్థితి ఎట్లుంది? వాళ్ళు అదే పరిస్థితి సార్, తోటలోకి రావడము, ఏడ్చడము, ఇంటికి పోవడం సార్, ఇట్లా అయిపోయిందని. నిద్రలేని రాత్రులు లాస్ట్ సంవత్సరం ఎన్ని రోజులు ఉన్నాయో సార్ మాకు. అనారోగ్య సమస్యలు వచ్చినాయి, డాక్టర్ల దగ్గర తిరిగినాము, ఎండోస్కోప్ చెకింగ్ చేసుకున్నాము, అల్సర్లు, గ్యాస్ ట్రబుల్ ఇవన్నీ మొదలైనాయి సార్. ఆ ఇబ్బందులు ఇంకా ఇప్పటికిగానే ఉన్నాయి. ఈ సంవత్సరం ఏమన్నా బయటపడతామని ఆశతో ఉన్నాం సార్. పోయిన సంవత్సరము ఆ చెట్లను చూసి అమ్మ భార్య పిల్లలు అంతా తోటలోకి వచ్చి ఏడ్చుకుంటూ కూర్చున్నాం సార్, ఈ చెట్లు బతుకుతాయి. మీరు కూడా ఏడ్చున్నారా? అందరూ ఏడ్చున్నాం సార్. ఇంకా మేము ఏమంటే ఆత్మహత్య చేసుకోవడం ఒకటి ఉంది సార్, అంతేను. మీరు కుటుంబానికి పెద్ద అనుకోండి, మీరు మీరు ధైర్యం మీరు కోల్పోయినారంటే, మీ కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయంటే కుటుంబం ఇంకా గొల్లు అంటది, తట్టుకోలేరు, పిల్లలు ఆగలేరు, ఆడవాళ్ళు వాళ్ళే మాకు ధైర్యం చెప్పినారేమో అనిపిస్తుంది. మేమే మెత్తబడినాం సార్. వాస్తవంగా చెప్పాలంటే పోతే బోన్లే మంచి బతికింటే ఏదో రోజు ఎట్లా ఎట్లా బతకచ్చు అనే సజెషన్ వాళ్ళే ఇచ్చినారు సార్. వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళే గొప్ప వాళ్ళు, ఇంకా గట్టిగా ఉన్నారు. ఇంకోసారి కష్టపడి బతుకుదాంలే. వాస్తవంగా అయితే అదే జరిగింది సార్.
మేమే మెత్తవాళ్ళం. ఎందుకంటే తీసుకొచ్చింది మేము, పెట్టుబడి పెట్టింది, సమాధానం చెప్పాల్సింది మేము. అమ్ముకుంటే మర్యాద పోతుంది వలన వాళ్ళే ధైర్యం చెప్పినారు. మేము రాంగ్ రాంగ్ కాలము సమాధానం చెప్పింది. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఉన్నాం సార్. అంటే అది కొంచెం కష్టకాలమే, ఎవరికి రాకూడదు అనుకున్నాం సార్. మాకే కాదు, ఏ రైతుకు గానీ ఇప్పుడు అట్లా రాకూడదు అనుకున్నాం. అయితే మీరు ఈ గడ్డి మందుల విషయంలో ఇప్పుడు మామూలుగా ఇప్పుడు పురుగు మందులు తెగుళ్ళు మందులు కొడతాం, న్యూట్రియన్స్ కొడతాం, కొంచెం ఎక్కువ తక్కువైనా ఏం కాదు, నాలుగు సార్లు ఎక్కువ కొట్టినా ఏం కాదు. కానీ గడ్డి మందుల విషయంలో అట్లా కాదు. అవి చిన్న పొరపాటు జరిగిన డోస్లో కానీ టైంలో కానీ పంటలో కానీ చిన్న పొరపాటు జరిగినా కూడా మనం వెనక్కి తీసుకోలేమన్నట్టు, అంత ప్రమాదకరమే. కొలువుతో తలగొక్కున్నట్టే గడ్డి మందు అంటే. సో మీ దృక్పథం మారిందా అప్పుడు గడ్డి మందు విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలనా, లేకపోతే ఎట్లా అనేది ఆలోచనలో ఏమైనా మార్పు వచ్చింది? లేబర్ ప్రాబ్లం చాలా ఉంది సార్ మాకు. మాకు భయం అయితే ఉంది, కాకపోతే సమస్య కనలు ఎదుటి ఉంటుంది. లేబర్ ప్రాబ్లం చాలా ఉంది సార్ ఇక్కడ, ప్రతి చోట ఉంది. ఇక్కడ లేబర్ ప్రాబ్లం ప్రతి చోట వ్యవసాయంకి. ఇప్పుడు మేము ఈ దావ పట్టడానికి కారణం అయితే లేబర్. లేబర్ లేకపోవడము. సో ఇప్పుడు గడ్డి మందులో ఏంది మేము అంటే ఏం చేస్తారు? వేరే గడ్డి మందులు కొట్టే విధానంలో కానీ మందు సెలెక్షన్ లో కానీ మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు గ్లైసిల్ సార్, సెల్ గ్లైసిల్ తీసుకురావడము, టాక్టర్ స్పేర్ కానీ చాలా తక్కువ ప్రెజర్ పెట్టడము, నీళ్ళని వెనక్కి పెట్టేసి చిన్నగా ఎవరు లేబర్ గాని పిలిచేలేదు సార్. ఎట్లా అంటే ఎట్లా కొడతారు అనేసి మేమే చిన్న లో ప్రెజర్ పెట్టుకుని ఒక అద్భుతం. అంటే రెండు మార్పులు వచ్చినాయి, లేబర్ చేతికి ఇయ్యద్దు, మనమే జాగ్రత్త కొట్టుకోవాలా, ఎంత డోస్ వేసుకోవాలని తక్కువ వేసుకొని కొట్టుకోవాలి, ప్రెషర్ తక్కువ పెట్టుకొని నిదానంగా కొట్టుకోవాలా, చెట్ల మీద ఆవిర్లు వేయకూడదు అనేది సార్ ఇప్పుడు. అయితే ఇప్పుడు గడ్డి మందు వాడకుండా అయితే మనం వ్యవసాయంలో ముందుకు పోలేని పరిస్థితి మనకు కాబట్టి మనం ఒక రకమైన అంటే ఒక ఫోర్స్డ్ సిచ్యుయేషన్ లోనే ఉన్నాం అన్నట్టు. సో అలాంటి సందర్భంలో మన ముందున్న ప్రత్యామ్నాయం ఏంటంటే దానికి కావాల్సిన మాక్సిమం జాగ్రత్తలు తీసుకోవాలా. గడ్డి మందు కొట్టడం మనకు తప్పట్లేదు అన్నప్పుడు సేఫ్గా ఉండేదాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలా, ఒకటి. రెండోది ఏంటంటే కొన్ని సందర్భాల్లో అది ప్రభావం తీవ్రంగా ఉన్నప్పుడు ఆ సందర్భాల్లో మనం ఆపాలన్నమాట. ఇప్పుడు ఈ గ్లైఫోసైట్ కంటే కూడా గ్లైఫోసైట్ అనేది అంతర్వాహక చేయగలిగిన సిస్టమిక్ ఇది ప్లస్ నాన్ సెలెక్టివ్. దానికి ఆల్టర్నేటివ్గా గ్లూఫాసినేట్ అమోనియం అని ఉంది, అది కాంటాక్ట్. గ్లైఫోసైట్ అంత ప్రమాదకరమైనది కాదు. అట్లాంటి ఆల్టర్నేటివ్స్ వైపు ఒకటి చూడడం, ఒకటి. రెండోది ఏంటంటే కొన్ని సున్నితంగా ఉంటాయి. ఇప్పుడు పూత సందర్భం, పూత పిండ కట్టే టైంలో ఆ పూత నుంచి మనకు దాదాపు నిమ్మకాయ సైజు, దగ్గర నిమ్మకాయ సైజుకి వచ్చేదాకా ఈ రాలిపోయే అవకాశాలు ఉంటాయి. రెక్క రాలిపోవడం కానీ గోలికాయ సైజు, గోలికాయ కంటే కొంచెం పెద్ద సైజు వరకు కూడా రాలిపోతుంటుంది. కాబట్టి ఆ సందర్భంలో మనము ఈ గ్లైఫోసైట్ జోలికి పోవద్దు, అది జాగ్రత్త తీసుకోవాలి. సో రెండవది గడ్డి మందు కొట్టినప్పుడు ఆ గడ్డి మందు ఏ విధంగా అయితే చెట్టుని ఎఫెక్ట్ చేస్తుందో దానికి మనం యాంటీడోట్ ఇవ్వడానికి అవకాశం ఉన్నాయని పరిశీలించాలి. ఇప్పుడు మనం కొంతమంది పాయిజన్ తాగేస్తారు ఊళ్ళల్లో, వాళ్ళని డాక్టర్ తీసుకుపోతే కక్కిచ్చేసి తర్వాత యాక్టివేటెడ్ చార్కోల్ పోయి తాగిపించి తర్వాత యాంటీడోట్ ఇంజెక్షన్స్ వేస్తారు. అదేవిధంగా ఈ గ్లైఫోసెటిక్ కానీ యాంటీడోట్ ఉండే అవకాశాలు ఉంటాయి. అది ఏ అమైనో యాసిడ్స్ అయితే బ్లాక్ చేస్తుందో, ఏ మెటల్ అయాన్స్ని అయితే కీలేట్ చేసి బ్లాక్ చేస్తుందో దాన్ని మనం రిప్లెనిష్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. కాబట్టి అమైనో యాసిడ్స్, మైక్రోన్యూట్రియంట్స్, ఎక్కువ అంటే జింక్, కాపరు, మ్యాంగనీస్ ఇట్లాంటి మెటల్ అయాన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ మనం తిరిగి ఇచ్చినా ఉంటే వారం పది రోజుల తర్వాత మనం తిరిగి ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటే ఏ ప్రభావానికి అయితే గురైందో ఆ ప్రభావంలోంచి మనం చెట్టుని వెనక్కి తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కాస్త జాగ్రత్తలు తీసుకొని మనం గడ్డి మందుతో ఇప్పుడు ఇది ఎట్లంటే మనకు కరెంట్ లేకపోతే ఇల్లు నడవదు, కానీ కరెంట్ వైర్ పట్టుకోం కదా, దాన్ని ఇన్సులేటర్ పెట్టి గోడలో పెట్టి స్విచ్లు పెట్టి ఇన్సులేటర్ పెట్టి వాడుకుంటాం అన్నట్టు. అదే విధంగా గ్యాస్ని మంటను వాడుకుంటున్నాం, మంటను కూడా జాగ్రత్తగా వంట చేసుకొని మళ్ళీ మంట అర్పేసి ఉంటున్నాం, లేదా మంట అట్లే పెడితే ఇల్లు తగలబడిపోతాం. గడ్డి మందులు కూడా అట్లాంటివి అన్నట్టు. మనం మంటను ఎట్లా వాడుకుంటున్నాం, నిప్పుని ఎట్లా వాడుకుంటున్నాం, కరెంటుని ఎట్లా వాడుకుంటున్నామో అదేవిధంగా ఈ గడ్డి మందుల మీద పూర్తి అదుపుతో మనం వాడుకుంటే మనం దాని ఎఫెక్ట్ నుంచి బయటపడతాం. లేకపోతే మిస్ హ్యాండిల్ చేస్తే ఇల్లు తగలబడినట్టు,
కరెంట్ షాక్ కొట్టినట్టు. ఇప్పుడు మనం చూసింది అట్లాంటిదే, ఆ షాక్ తగిలిన షాక్ అన్నట్టు. కాబట్టి దాన్ని అట్లనే హ్యాండిల్ చేయాలా మనం, దాని మీద ఆలోచన చేసి జాగ్రత్తగా దాన్ని హ్యాండిల్ చేయాలి.